हाई एव्रीवन वेलकम बैक टू तन्या टू गाइड। सो इवाल्टी वीडियो एंटे अंबेडकर ओपन यूनिवर्सिटी की संबंधी नोटिफिकेशन ऑलरेडी रिलीज़ कदा। सो दी संबंधी डेट अनेदि एक्सटेंड चेसर। सो डॉक्टर बीआर अंबेडकर ओपन यूनिवर्सिटी लो ए कोर्सेस स्पॉन्सर चेस्तारंटे बीए बीकॉम बीएससी डिग्री कोर्सेस अयिते स्पॉन्सर चेस्तारु, अलागे बीएलआईएससी अंटे लाइब्रेरी साइंस अने कोर्स कूडा उंटुंदी। सो दीनिकि संबंधिंचि ई नेल 18वा तेदी वरकु प्रवेशालु अनेटिवि पोंदवच्चु। ఒకవేళ లేట్ ఫీస్తో అయితే మాత్రమే ఈ డేట్ ఓకేనా। మీకు ఒకవేళ ఏదైనా హెల్ప్ లైన్ కి సంబంధించి కాల్ చేయాలి అనుకుంటే www.braouonline.in వెబ్‌సైట్ విజిట్ చేయండి। లేదు అంటే ఇక్కడ మనం నంబర్స్ చూపిస్తున్నాం కదా, ఆ నంబర్స్ కి కాల్ చేసినా కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పేమెంట్ కానివ్వండి, ఇంకే డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లారిఫై అనేది చేస్తారు ఓకేనా। సో ఇదైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఇంకా డేట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అని మాత్రం అసలు అనుకోవద్దు। నెక్స్ట్ వచ్చేసరికి మైనారిటీ స్కాలర్షిప్ కి దరఖాస్తులు అనేటివి ఆహ్వానిస్తున్నారు। సో ఇదేంటి అంటే ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఉంటుంది కదా, దానికి సంబంధించి దరఖాస్తులు అనేటివి స్టార్ట్ అయ్యాయని అన్నమాట। సో నవంబర్ 15వ చివరి తేదీ అన్నమాట పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కి। దీనికి సంబంధించి మీరు విజిట్ చేయవలసిన వెబ్‌సైట్ ఏంటి అనేది నేను చెప్తాను, www.scholarships.gov.in దాంట్లో ఒకసారి విజిట్ అనేది చేయండి। దీని గురించి నేను ఒక ప్రత్యేకమైన వీడియో కూడా చేస్తాను, ఎందుకంటే ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను। ప్రెజెంట్ నా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, సో అందుకోసం అయితే చేయట్లేదు। తపాలా శాఖలో ఫీల్డ్ ఆఫీసర్ కోసం 15 వరకు దరఖాస్తులు అనేటివి చేసుకోవచ్చు అని తెలిపారు ఓకేనా। సో నెక్స్ట్ అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ శుభవార్త। ఏంటి అంటే అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదోన్నతులు అంటే వాళ్ళకి హైక్స్ లాగా అన్నమాట, సో వాళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి కదా, వాటిని భర్తీ అనేది చేయనున్నట్లు తెలిపారు। ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ కానీ వాళ్ళు ఉంటారో, ఇది ఎక్స్పీరియన్స్ అండ్ టూ రిటర్న్ ఎగ్జామ్ అయితే చేయబోతున్నారు। సో దాదాపుగా 340 పోస్టులు అనేటివి ఖాళీ ఉన్నాయన్నమాట। సో రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు సూపర్వైజర్ పోస్టులను పదోన్నతి చేయాలని మాతా శిశు సంక్షేమ మాధ్యవర్యంలో అయితే జరుగుతుంది। సో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేను ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాను। సో నెక్స్ట్ వచ్చేసరికి 9వ 11వ తరగతుల పరీక్షలపై వదంతులు వస్తున్నాయి కదా, వీటి నమ్మద్దు అని సిబిఎస్ఈ వాళ్ళు స్పష్టమైతే చేశారు। సో ఎవరైతే 9వ 11వ తరగతి వాళ్ళకి ప్రశ్నపత్రాలు రూపొందిస్తామని సామాజిక మాధ్యమాలలో వస్తున్నాయి కదా, వాటికి ఎవరు కూడా స్పందించొద్దు, అవి ఎవరు కూడా నమ్మొద్దు అనేసి సిబిఎస్ఈ బోర్డు అయితే డిక్లేర్ చేసింది ఓకేనా। సో ఇవైతే ప్రజెంట్ ఇవాల్టి అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తోటి ఛానల్లో అప్డేట్ చేస్తాను। సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఓకేనా। థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ సపోర్ట్, థ్యాంక్ యూ।